ఈ సెక్షన్లో మనం మూమెంట్ ఆఫ్ ఎనర్షియా ఆఫ్ ఎల్ సెక్షన్ ఎలా కట్టాలో చూద్దాం. సో ఏ సెక్షన్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మూమెంట్ ఆఫ్ ఎనర్షియా కట్టాలనుకున్నప్పుడు ఆ సెక్షన్ ఏమైనా సిమెట్రిక్ ఉందా లేదా చూసుకోవాలి. సో ఎల్ సెక్షన్ ఎక్స్ యాక్సిస్లో కానీ వై యాక్సిస్లో కానీ ఎటువంటి సిమెట్రిక్ లేదు కాబట్టి దీనికి మనం ఎక్స్ బారు కట్టాల్సి ఉంటుంది, సో వై బారు కూడా కట్టాల్సి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికైనా ముందు ఏ సెక్షన్ అయినా ఇందులో టూ పార్ట్స్ లాగా మనకు కనిపిస్తుంది కాబట్టి దీన్ని మనం ఫస్ట్ పార్ట్ కింద తీసుకుందాం, దీన్ని మనం సెకండ్ పార్ట్ కింద తీసుకుందాం. సో దీన్ని మనం ఇలా ఈ డైమెన్షన్స్ కూడా ఇది 60 10, ఇది 10 × 80. సో బ్రెత్ హైట్ బ్రెత్, సో దిస్ ఇస్ డెప్త్. సో మనం ఫస్ట్ A1 కట్టేద్దాం. A1 ఈజ్ ఈక్వల్ టు 60 × బ్రెత్ ఇంటూ డెప్త్. సో A2 ఈజ్ ఈక్వల్ టు, సో బ్రెత్ ఎంత 10 × దిస్ ఈజ్ 80 అయినప్పుడు ఇది 10 పోయింది, దిస్ ఈజ్ 70. సో మనకి ఎగ్జాక్ట్ ఏరియాస్ వచ్చేసాయి. సో ఇక్కడ మనము దీనిలో మీరు చూడండి సింపుల్ ఓన్లీ, సో 5 6 7 8 9 10 ఒక 10 స్టెప్స్లో మనం మూమెంట్ ఆఫ్ ఎనర్షియా కట్టేయడానికి మనం ప్లాన్ చేసుకుందాం. సో A1 A2 కట్టేసాం, నెక్స్ట్ X1 X2. సో మీకు X1 X2 లొకేట్ చేయడానికి మీరు క్లియర్గా ఇక్కడ మనం రెఫరెన్స్ పాయింట్ తీసుకున్నాం దీనికి. సో ఇక్కడ రెఫరెన్స్ పాయింట్ తీసుకొని సో X1 పోస్ట్ దానికి మీరు దేన్ని చేయాలన్నా ఇలాగ ఒక సెంటర్ లైన్ కరెక్ట్ ఎగ్జాక్ట్గా సెంటరింగ్ లొకేట్ చేయడానికి ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ డ్రా చేయండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, సో ఇది 30 కాబట్టి సో ఆటోమేటిక్గా ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉంది, ఇది మొత్తం 60 కాబట్టి దిస్ ఈజ్ మనకి 30. X1 ఈజ్ ఈక్వల్ టు, సో 30. నెక్స్ట్ X2 ఇది పార్ట్ 2. సో ఈ రెఫరెన్స్ పాయింట్ నుంచి ఇది మనం ఎలా లొకేట్ చేసింది, సెంటర్ పాయింట్ ఎక్కడ ఉంది, సో ఇక్కడ నుంచి, సో ఇక్కడ నుంచి సెంటర్ దట్ దిస్ ఈజ్ సో 5. X2 ఈజ్ ఈక్వల్ టు సో 5. సో అలాగే సో వై, సో వై అంటే వై యాక్సిస్లో చూడాలి. సో ఫస్ట్ పాయింట్ ది ఈ సెంటర్ పాయింట్ ఇక్కడ నుంచి ఈ రెఫరెన్స్ పాయింట్ నుంచి సో ఈ రెఫరెన్స్ పాయింట్ ఎలా తీసుకొని, సో ఈ రెఫరెన్స్ పాయింట్ నుంచి ఇక్కడికి ఎక్కడ దిస్ ఈజ్ సో ఇది మొత్తం మనకి 10 అయినప్పుడు, సో ఇక్కడ నుంచి ఇక్కడికి 10 అయినప్పుడు ఆటోమేటిక్గా ఇది ఆఫ్ Y1 ఈజ్ ఈక్వల్ టు సో 5. సో నెక్స్ట్ సో దీనికి ఇది చూసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి Y2. సో మనకి ఏంటంటే ఇది మనం ఒక పార్ట్ కింద తీసేసుకున్నాం కాబట్టి సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది మనకి, దిస్ ఈజ్ 70. సో 70 అంటే 70లో ఆఫ్ దిస్ ఈజ్ 35. సో ఇక్కడ నుంచి ఇక్కడికి సో 10 70. సో ఇక్కడ మనకి Y2 ఈజ్ ఈక్వల్ టు 35 + 10, దిస్ ఈజ్ 45. సో ఆల్రెడీ 6 స్టెప్స్ కంప్లీట్ అయిపోయాయి. సో వన్స్ మనకి X1 X2 Y1 Y2 కంప్లీట్ చేసేస్తే సో సింపుల్గా మనం Y బార్ కట్టాల్సి ఉంది. ఇక్కడ X బార్ కట్టాల్సి ఉంటుంది, ఇక్కడ Y బార్ కట్టాల్సి ఉంటుంది. సో X బార్కి Y బార్కి మీకు ఫార్ములా తెలుసు, X బార్కి ఫార్ములా Y బార్కి ఫార్ములా. X బార్ ఈజ్ ఈక్వల్ టు A1 X1 ప్లస్ A2 X2 / A1 ప్లస్ A2. అలాగే Y బార్ ఈజ్ ఈక్వల్ టు A1 Y1 ప్లస్ A2 Y2 / A1 ప్లస్ A2. ఈ ఫార్ములాలు వేసుకొని ఎక్స్ బారు వై బారు మీరు క్యాలిక్యులేట్ చేయండి. సో ఎక్స్ బారు 16.54, సో వై బార్ మనకి 26.54 వచ్చింది. సో వన్స్ 6.54 ఇది వచ్చింది కాబట్టి సో నేను ముందు ప్రాబ్లమ్స్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎక్స్ బార్ వచ్చేస్తే మనము HX1 అలాగే HX2 అలాగే HY1 HY2. సో HX1 ఫార్ములా ఏంటి, Y బార్ మైనస్ X1 అలాగే Y బార్ మైనస్ X2 అలాగే Y బార్ మైనస్ Y1 Y బార్ మైనస్ సో Y2. సో Y బార్ మైనస్ Y1 ఇక్కడ మనకి Y బార్ మైనస్ Y1 కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ బార్ ఎంత వచ్చింది, 16.54 మైనస్ ఎక్స్ ఎంత, సో 30. అలాగే 16.54 మైనస్ X2 ఎంత, 5. అలాగే ఇక్కడ కూడా ఇది 26.54 మైనస్ 5, దిస్ ఈజ్ 26.54 మైనస్ 45. ఈ ఆన్సర్లు మీరు ఇక్కడ ప్లస్ మైనస్లతో సంబంధం లేదు, ఏది వచ్చినా పాజిటివ్ ఆన్సరే ఇక్కడ మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు సింపుల్గా సో ఇప్పుడు వై వై ఎక్స్ వై వై ఎక్స్ వై
మూమెంట్ ఆఫ్ ఎనర్షియా మనం చూద్దాం. I Y11, I Y2. సో ఫస్ట్ దానికి I Y1 ఎంత? I Y1 మనం ఫార్ములా తెలుసు కదా, IXX మనకి BD, ఓకే నేను రివర్స్ వేస్తాను, BD క్యూబ్ బై 12 ప్లస్ ఏ. సో IXX ఉంది కాబట్టి HY² అలాగే BD క్యూబ్ బై 12 ఏ హెచ్, ఇది Y1, ఇది HY² సో మీకు ఆల్రెడీ BD³. సో ఈ దీనికి చూసుకుంటే సో B ఈజ్ ఈక్వల్ 60, బ్రెడ్త్ 60, సో D ఈజ్ ఈక్వల్ టు 10 క్యూబ్ బై 12 ఏ ఏరియా ఆల్రెడీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం. సో HY1, సో నేను ముందే చెప్పాను ఇక్కడ XX కడుతున్నప్పుడు HY లు వెయ్యాలి, XX కడుతున్నప్పుడు HY లు వెయ్యాలి. సో Y1, సో ఇక్కడ మనకి ఇందులో ఇది తీస్తే ఆన్సర్ వస్తుంది మనకి. అలాగే ఇక్కడ HY2, సో ఇందులో HY2 కూడా మీకు వస్తుంది ఇక్కడ. సో అలాగే IYY మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు IYY ఫార్ములా ఏంటి, DBQ/12 రివర్స్, BD³ DQ/12 ఏ IYY ఉంది కాబట్టి AX1² అలాగే DBQ/12 ప్లస్ AHX² చూడండి ఒక్కటే రివర్స్, IYY కడుతున్నప్పుడు HX వాడాలి, IYY కడుతున్నప్పుడు HX వాడాలి, IXX కడుతున్నప్పుడు HYలు వాడాలి. సో ఇది తెలిసి మీరు ఓన్లీ ఫార్ములా సబ్స్టిట్యూషన్స్, మీరు ఫార్ములా సబ్స్టిట్యూషన్స్ కడితే ఆటోమేటిక్గా సో టోటల్ IYY ఈజ్ ఈక్వల్ టు IYY1 ప్లస్ IYY2, IXX ఈజ్ ఈక్వల్ టు IXX1 ప్లస్ IXX2. సో సింపుల్ యూ కెన్ క్యాల్కులేట్ this moment of inertia for L section.